రాజకీయాల్లో అంటే మన రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంటర్ అయ్యి పార్టీ తరఫున పోటీ కూడా చేయడం జరిగింది. ఆయన కూడా కొంచెం కులం ప్రస్తావన తీసుకురావడానికి ఎక్కువగా ఇష్టపడరు. అదే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఏంటంటే ఏ రాజకీయ నాయకుడు అయితే కుల ప్రస్తావన తీసుకొచ్చి కులం మీద వస్తాడో వాడు సర్వనాశనం అయిపోతాడు. వాడు ఎప్పుడు ఏ రోజు నేను నిలబడలేడు. నాయకుడు అనేవాడు అందరికీ నాయకుడు అవ్వాలి, కానీ తన కులం మీదే అంటే ఆ కులం ఎప్పుడు అన్నం పెట్టదు, అన్నం పెట్టదు. ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ని నేను ఫుల్గా సపోర్ట్ చేశాను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను నాకున్న ఇటువంటి భావాలే ఆయనకి ఇంకా ఎక్కువ భావాలు ఉండొచ్చు. ఏదో చెయ్యాలని మంచి స్టార్డంలో ఉన్నాడు. సేమ్ నా పరిస్థితి అది. నేను మంచి స్టార్డంలో ఉన్నప్పుడు వదిలిపెట్టి బీజేపీలోకి వెళ్ళాను. ఈ ఓటు 10-12 ఏళ్ళు నాకు సినిమాలు లేవు, అయిపోయింది. ఆ కెరియర్ డౌన్ ఫాల్స్. మంచి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే పాలిటిక్స్కి వెళ్ళాము సినిమాలు పోయినాయి, నా ఇన్కమ్ పోయింది. నాకు అదే, నాకు ఇప్పుడు అదే మళ్ళీ పవన్ కళ్యాణ్ నాకు ఇప్పుడు మళ్ళీ ఆయనే గుర్తుకొస్తాను. నాకు నేనే మళ్ళీ చూసుకున్నట్టు అనిపిస్తుంది. మంచి భూమిలో ఉన్నప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళాడు ఆయన. ఏదో మంచి చేయాలనుకుంటున్నాడు అతను, ఆవేశపరుడు అతను. ఆవేశం ఉంది, బాగా ఆవేశం ఉంది. ఏదో చెయ్యాలి, సమాజం ఇది కాదు, ఏదో చెయ్యాలని ఉంది తపన. పాపం పాలిటిక్స్లోకి దిగిందో కానీ తెలియదు అసలు ఎలాగ ఉంటారు ప్రజలు, ఎలా ఉంటారు, ఎలాగ మనల్ని వాడుకుంటారు అనేది ఇప్పుడు కాస్త ఆయనకి తెలుస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకుని ఉండొచ్చు. బట్ ఆయన చాలామంది మొన్న ఎలక్షన్స్లో ఫెయిల్ అయ్యాడు. ఒకటే అది రెండు చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది, పోటీ చేసిన రెండు చోట్ల. అతను రెండు చోట్ల ఓడిపోయాడు అనేది పాయింట్ కాదమ్మా, ఇక్కడ పాయింట్ అసలు కానే కాదు. ఎవరికీ తెలియదు ఏంటంటే అతనికి 8% ఓటింగ్ వచ్చింది టోటల్గా. 8% ఓటింగ్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఎవరికీ తెలియని రహస్యం ఏంటంటే 25 ఎమ్మెల్యేలు గెలవలసిన వాడు ఓడిపోయారు, ఓడిపోవలసిన వాళ్ళు గెలిచారు బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అర్థమైందా నేను చెప్పింది లాజిక్? పాలిటిక్స్ ఉన్నోళ్ళకి అర్థమవుతుంది అది. ఒక 20-25 మంది ఓడిపోవలసిన వాళ్ళు ఇతని పేరు చెప్పి గెలిచారు, గెలవలసిన ఒక 20-25 మంది ఇతని పేరు చెప్పి ఓడిపోయారు. ఇది ట్రయాంగిల్ ఫైట్లో వచ్చేటప్పటికి ఈ ఈక్వేషన్స్ అన్నీ వస్తాయి. పవన్ కళ్యాణ్కి ఓటేయటం వల్ల ఈ పార్టీ పోతుందో, యువతల పక్క పార్టీ అట్లా. ఆ ఏ పార్టీ అనేది తర్వాత అది, ఎందుకంటే ఇప్పుడు అది దాని గురించి కాదు కదా మన డిస్కషన్. అట్లాగే ఈ పవన్ కళ్యాణ్కి ఓటు పట్టడం వల్ల ఈ ఏబిసి సి ఈజ్ పవన్ కళ్యాణ్, ఏ ఓట్లు పవన్ కళ్యాణ్కి పడిపోయినాయి. పడకన్నా ఉండుంటే ఏ గెలిచుండేవాడు. ఓకే, ఏ ఓట్లు ఎప్పుడైతే ఇక్కడ పడవలసిన ఓట్లు ఎక్కడ పడ్డాయో అక్కడ బి అతను గెలిచాడు. సో ఇట్లా ఏంటంటే ఈక్వేషన్స్లో గెలవలసిన వాళ్ళు ఓడిపోయారు, ఓడిపోవలసిన వాళ్ళు గెలిచారు. ఒక 20-25 సీట్లు తన తడాగా చూపెట్టాడు కదా, మేబీ ఇది ఫస్ట్ కదా, ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. అదే పవన్ కళ్యాణ్ గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అంటారా? ఉండొచ్చు, నేను చెప్పకూడదు. ఓకే, అతని వల్ల కూడా ఇండియా జంకి. ఎందుకంటే ముసుగుల గుద్దులాట ఏంటంటే జగన్మోహన్ అతనికి అడ్వాంటేజ్ అయ్యింది. ఓకే.